గుర్తుపెట్టుకోండి, మన నాలుక కదులుతున్నంతసేపు మనం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్లో ఎక్కువ టైం లిజనర్స్గా ఉంటే చాలా మంచిది. నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్ పీపుల్ కావచ్చు, ఆఖరికి కట్టుకున్న పెళ్ళ ముందు కూడా ఆచి తూచి మాట్లాడండి. చీప్గా వాగొద్దు, చీప్గా బిహేవ్ చేయొద్దు. మన వాగుడు మన కెరీర్ని మన క్రెడిబిలిటీని డిసైడ్ చేస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది సుమతి శతకం, నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అని. తప్పు మాట్లాడడం కంటే నాలుగు కొరికేసుకోవడం చాలా మంచిది. ఫైనల్గా ఒక మాట, నీ లైఫ్, నీ డెత్ నీ టంగ్ మీద ఆధారపడి ఉంటాయి.